లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈ మంత్రాలను పఠించవలసి ఉంటుంది శక్తివంతమైన ఎనిమిది మంత్రాలను మనస్ఫూర్తిగా జపిస్తే అనుకూల ఫలితాలు దక్కుతాయి పురాణాలు ఇతిహాసాల ప్రకారం దేవతా మంత్రాలకు అపారమైన శక్తి ఉంది దీనివల్ల అపరిమితమైన ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది క్రమ పద్ధతిలో వీటిని ఉచ్చరిస్తే పాజిటివ్ వైబ్స్ సిద్ధిస్తాయి విశ్వంలోని ఈ వైబ్స్ మానసిక ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తాయి వీటిలో ముఖ్యమైనది లక్ష్మీ మంత్రం దీనినే సిద్ధి మంత్రం అని కూడా అంటారు ఇందులోని ప్రతి అక్షరం అత్యంత శక్తివంతమైనది మనస్ఫూర్తిగా వీటిని జపిస్తే అనుకూల ఫలితాలు దక్కుతాయి జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగి విజయాలు మీకు సిద్ధిస్తాయి ఓం శ్రీం మహాలక్ష్మీయే నమ ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉంటే ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీయ నమ ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటే అన్ని రంగాల్లోనూ సమృద్ధి సాధిస్తారు ఓం శ్రీం శ్రీ అయ్యే నమ మంత్రాన్ని పలకడం వల్ల సంతోషం లభిస్తుంది ఓం మహాదేవ్యై చ విద్మహే చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అనేది లక్ష్మీ గాయత్రి మంత్రం ఈ మంత్రం వల్ల ఆధ్యాత్మికంగా వృద్ధి చెందుతారు ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమగృధనం పూరయ పూరయ నమ ద్రౌం సహ శుక్రాయ నమ శుక్రబీజ మంత్రాన్ని శుక్రవారం రోజున నూటెనిమిది సార్లు జపించాలి మీ పూజ గదిని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవి ముందు నేతితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేసిన తర్వాత ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి ఇది శుక్రబీజ మంత్రం దీన్ని నూటెనిమిది సార్లు ప్రతి శుక్రవారం ఉచ్చరిస్తే పరిస్థితుల్లో మార్పులు తప్పకుండా వస్తాయి ఓం సర్వబాధా వినుర్ముక్తో ధనధాన్య సుతాన్విత మనుష్యో మంత్రసాధేన భవిష్యత్తున సంశయ ఈ మహాలక్ష్మి మంత్రం చెడునంతం చేసి సుఖ సంతోషాలను కలిగిస్తుంది ఓం శ్రీం హ్రీం క్లిం శ్రీం సిద్ధలక్ష్మీ నమ ఏక దశాక్షర సిద్ధి మంత్రం వల్ల సిద్ధి పొందుతారు ఓం నమ శివాయ అనే నామాన్ని రోజు జపిస్తూ ఉంటే శివుని అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి మహాలక్ష్మి ముల్లోకాల్లోనూ పూజించబడుతుంది శ్రీ మహావిష్ణువు పట్ట మహిషి భగవాన్ శ్రీకృష్ణుడి భార్య మాతోనే స్థిరంగా ఉండిపోవాలని అందరూ కోరుకుంటారు సాధారణంగా శుక్రవారం నుంచి మంత్రోపాసన మొదలు పెట్టచ్చు పౌర్ణమి రోజు నుంచి కూడా ప్రారంభించవచ్చు ఇక దీపావళి అయితే లక్ష్మీ మంత్రాన్ని పఠించడానికి అత్యుత్తమమైన రోజు జపమాల కానీ స్ఫటికమాలతో కానీ మంత్రపఠనాన్ని గావించాలి మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి